కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నోటుబుక్లు అందించారు. ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిగురు నరేష్ విద్యార్థులకు నోటుబుక్లు పౌష్టికాహారం అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం దీకొండ సత్యనారాయణ, సిబ్బంది విజయ్ కుమార్, పావని తదితరులున్నారు. పాఠశాలలోని పిల్లలందరికీ డైరీలు పంపిణీ చేయడం జరిగింది. డైలీ వైజ్ డైరీ రాసుకొని పంపించేటువంటి బుక్స్ని పంపిణీ చేయడం జరిగింది. దాని తర్వాత పిల్లలందరికీ కూడా మంచి మాంసాహారాన్ని అందించి వారికి భోజనాలను ఏర్పాటు చేసి మధ్యాహ్నము వడ్డించి వారికి భోజనాలు కూడా కల్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేసామంటే 24th నాడు అంటే ఈ జూలై 24th ఇది ఆగస్టు 24th కేటీఆర్ గారి బర్త్డే ఉండింది. వారు బర్త్డే రోజు మనకు అవకాశం లేదు. ఒక మంచి కార్యక్రమం వారి బర్త్డే రోజు ప్రతిరోజు స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాం. మంత్రి గారి బర్త్డే స్పెషల్గా ఈరోజు మీకు వారి చైర్మన్ ఈవెంట్లో జరిగిన జన్మించిన సందర్భం జరిగే సందర్భంగా వీటిని కూడా మీకు డైరీ ప్రదానం చేయడం జరుగుతుంది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇలా ఈ సార్ చెప్పినట్టు ఇంతకుముందు తెలుసా చెప్పినట్టు బర్త్డేలకు కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ డబ్బు వృధా చేయకుండా మన బర్త్డే రోజు ఇలాంటి స్కూళ్ళలో కానీ లేదా అనాథాశ్రమంలో కానీ ఇంకేమైనా నిరుపేదలకు కానీ ఆ కేకులు కానీ మనం కట్ చేసుకోకుండా కొంత వారికి అన్నదానం చేసినట్లయితే అది చాలా మంచిగా ఉంటుంది. అలాగే మన కుటుంబంలో కూడా వారి ఆశస్సులతో ముందుకెళ్ళగలుగుతాం అనేది నా యొక్క ఉద్దేశం. నేటి నుండి నేను ఈ రోజు నుండి మీకు ఏం చెప్తున్నానంటే నా కొడుకు కానీ నాది కానీ నా బిడ్డది కానీ ఇంకా మా భార్యది కానీ బర్త్డే అయితే ఖచ్చితంగా మీతో పాటుగా మీలాంటి ఈ స్కూల్లో కానీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేను ఫుడ్ అరేంజ్ చేసి ఏదైనా మీకు బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేటి నుండి అది ప్రారంభిస్తానని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు మేము బదనగర్ గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్లో పాఠశాలలో చిన్నపిల్లలకు గత 3 రోజుల క్రితం అంటే 24 తారీఖు నాడు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆ రోజు మాకు ఈ అవకాశం కలగలేదు. అయితే వారి బర్త్డే సందర్భంగా ఈనాడు మేము అంటే నేనే స్వయంగా వీరికి చికెన్ తెప్పించి పిల్లలకు ఒక మంచి ఒకేషన్ కాబట్టి అది అలాంటి సందర్భంలో మనం వీరికి పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వీరికి చికెన్ తెప్పించి మంచి ఆహారాన్ని అందించాలని ఉద్దేశం ఈరోజు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి డైరీ డైలీ వైజ్ డైరీ ఉంటుంది కదా, ఆ డైరీ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కొందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గ్రామ ప్రజలకు కానీ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ నేను చిన్న విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్కరు బర్త్డే కార్యక్రమం అనేది చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు కదా, దయచేసి ఒక్కసారి మంచిగా ఆలోచించండి. మీ ఆనందాన్ని నేను కాదాను కానీ ఈ ఆనందం మీ 10 మందిలో కాకుండా ఇలాంటి అందరి పిల్లల మధ్యలో మీరు ఆ బర్త్డే జరుపుకొని వారికి ఆ అకేషన్లో ఇలాంటి మంచి ఆహారాన్ని అందించినట్లయితే మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు పిల్లలకు. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. మీ యొక్క ఆ బర్త్డే అనేది ఒక సేవా రూపంలో కూడా ఇక్కడికి అందుతుందనేటువంటి ఉద్దేశంతో ఒక విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాను. మీకు నచ్చితే చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం అది. కానీ ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే ఇలాంటి సందర్భాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది. అందరు పిల్లలు కూడా మీ పేరును తలుస్తూ మీకు విషెస్ కూడా చెప్తారు. 10 మందిలో కాకుండా 100 మందిలో చేసుకోవడం చాలా గొప్పదనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.